రవిశంకర్ నీలోఫర్ పీడియాట్రిక్ హెచ్ఓడి మీడియాతో మాట్లాడుతూ, నిజామాబాద్ నుంచి వచ్చిన పాపకు పుట్టినప్పటి నుంచే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉందని, నీలోఫర్కు పాప వచ్చేసరికి అతి విషమంగా పాప పరిస్థితి ఉందని తెలిపారు. పాపను కాపాడేందుకు మా వంతు ప్రయత్నం చేశాము, కానీ ఇక్కడికి వచ్చేసరికే పరిస్థితి చేజారిపోయిందని, అలాగే నీలోఫర్ హాస్పిటల్లో సపోర్టింగ్ స్టాఫ్ సరిపడినంత లేదని ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలిపారు. ఒక్కరు కూడా సెక్యూరిటీ లేడీస్ 50 రూపాయలకు తక్కువ తీసుకొని మనల్ని లోపలికి మా పేషెంట్ దగ్గరికి వెళ్ళలేదు. 50 రూపాయలు ఇస్తేనే పేషెంట్ దగ్గరికి అలౌట్ చేస్తున్నారు, మళ్ళీ 10 నిమిషాలు నీళ్ళు కొడుతున్నారు. మళ్ళీ పోయే మొత్తం ఏదైనా చూద్దామంటే మంచి చెడ్డరు, మళ్ళీ 50 రూపాయలు మళ్ళీ ఇవ్వాలి. ఇంకా 500 రూపాయలు పెట్టుకున్నా వేసుకొని వాళ్ళకు ఎవరికి సెక్యూరిటీ లేడీస్ కు 3500 రూపాయలు నా సొంత డబ్బులు పెట్టుకున్నాను. జెంట్స్ ఎవరికి జెంట్స్ కి మాత్రం ఎవరికి వెళ్ళాను, లేడీస్ మాత్రం మొత్తం తీసుకుంటున్నారు. అక్కడ తీసుకున్నారు, కింద పైన తీసుకుంటున్నారు. 3500 రూపాయలు నా జేబు నుంచి పెట్టుకున్నాను. ఇది గవర్నమెంట్ అన్నట్టే అంటే లేడీస్ కు 3500 రూపాయలు పెట్టుకున్నాం మేము. రియల్ ఇది, నేను పక్క పెట్టుకొచ్చిన పైసా కూడా చెప్తున్నాను. నేను తీసుకొచ్చిన పైసా చెప్పే 3500 రూపాయలు 50 రూపాయలు తక్కువ తీసుకుంటున్నారు. 20 రూపాయలు ఇస్తే మర్ర పడుతున్నారు. 20 రూపాయలు ఇచ్చి లోపలికి ఉన్నామంటే అలౌట్ లేదు. 50 రూపాయలు ఇస్తే తోలుతున్నారు. అలా రాగానే ఇంకో 500 600 రూపాయలు బిడ్డ పూర్తి తక్కువ తీసుకుంటే రూపాయి తక్కువ తీసుకుంటున్నారు. పోపా పక్క కాదు అంటే మేము ఏంది లేకొచ్చినాం. మేము గవర్నమెంట్ హాస్పిటల్ నీలోఫర్ హాస్పిటల్ యాజమాన్యం, నీలోఫర్ హాస్పిటల్ యాజమాన్యం నిర్లక్ష్య ధోరణి, డాక్టర్ల నిర్లక్ష్య ధోరణి. మన పాప చావు కారణమైనటువంటి డాక్టర్లు ఇద్దరిని సస్పెండ్ చేయాలని, మరి వాళ్ళు చేసిన తప్పకు కంపల్సరీ శిక్ష పడాలి. శిక్ష పడే వరకు ఇక్కడనే పాపతో మేము ఇక్కడనే ధర్నా చేస్తాం. ఎంతవరకు అయినా ఇక్కడ నుంచి కలిగే సమస్యలు, వాళ్ళకి శిక్ష పడే వరకు మేము ఇక్కడ నుంచి జరిగే సమస్య లేదు. ఈరోజు బేబీ ఆఫ్ బాలమణి అని మార్నింగ్ వచ్చింది. బేబీ ఆఫ్ బాలమణి అది మామారెడ్డి నుంచి వచ్చింది. ఆల్రెడీ అక్కడ పుట్టినప్పుడే బేబీకి బర్త్ యాసిడ్సీ అంటాం, ఊపిరి అందలేదు. ఊపిరి అందకపోతే బ్రెయిన్లో డ్యామేజ్ అవుతుంది. సో ఆ బేబీని నీలోఫర్ హాస్పిటల్కి అక్కడ ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్ వాళ్ళు పంపించారు. వాళ్ళు మళ్ళీ ఇంకో హాస్పిటల్కి వెళ్ళి, ఇంకో ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి, అట్లా అట్లా వెళ్ళి ఆఖరికి ఫైనల్లీ మన దగ్గరికి వచ్చారు. సో ఈ బర్త్ ఆస్పిక్సీ అంటే పుట్టిన వెంటనే యాడవన్ బేబీస్ ఏవైతే ఉన్నాయో అది స్టేజ్ త్రీలో వచ్చిన బేబీస్ ఫిక్స్ వచ్చి 99% బేబీస్ చనిపోతారు. స్టేజ్ 1 స్టేజ్ 2లో అయితేనే వాళ్ళు ఎట్లాగోలాగా కొంచెం బతకడానికి, లేకపోతే కొంచెం మెదడు తక్కువ ఉండి బతకడానికి అవకాశం ఉంటుంది. సో ఈ బేబీ బతకడానికి అవకాశం 1-2% ఉంటుంది. దానికోసం డాక్టర్లు చేయగలిగేది కొద్దిగానే ఉంటుంది. అందులో ఏదో ఆక్సిజన్ అందించడం, గ్లూకోజ్ పెట్టడం, బేబీకి వేడిగా పెట్టడం, ఇవన్నీ పెట్టిన తర్వాత దానికి అది ఏమైనా సర్దుకుంటుందా చూడాలి. ఫిట్స్ వస్తుంటే ఫిట్స్ రాకుండా మందులు ఇస్తాం. కానీ ఇవన్నీ జరగకముందే, ఇవన్నీ జరుగుతుండే బేబీ నెక్స్ట్ అయింది. సో అందుకు తప్పితే ఇంకా ఏం లేదు. కానీ ఆ సమయంలో ఏదైతే సెలైన్ ఎక్కించడం కానీ అదంతా కూడా నిర్లక్ష్యంగా సాగి బ్లీడింగ్ అయింది సార్. ఆ బేబీ మీద మొత్తం బ్లీడింగ్ అనిపిస్తుంది. కొంత అది నిర్లక్ష్యంగా ఉంది, మమ్మల్ని బయటికి పంపించేశారు. అక్కడ ఆయమ్మతో పాటు నర్సులు సరిగ్గా స్పందించలేదని చెప్పి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సార్. కరెక్టే. ఇప్పుడు ఐవీ లైన్ అనేది ఈ పుట్టిన వెంటనే పుట్టి బేబీకి మేము చాలా సన్న క్యాథెటర్ పెడతాం, 24 అనేది. అందులోకి ఎప్పుడైతే హార్ట్ మంచిగా కొట్టుకుంటుందో బ్లడ్ వెసల్ కనిపిస్తుంది. సో ఇది ఆల్రెడీ బయట 2-3 సార్లు పోక్ చేసి తీసుకొచ్చారు. ఆల్రెడీ బేబీ షాక్లో ఉంది, అసలు బ్లడ్ వెసల్ పట్టుకోవడమే చాలా కష్టం. సో దాన్ని 1 గంట కష్టపడితే తప్పితే దొరకలేదు. సో దొరికిన తర్వాత ఐవీ ఫ్లూయిడ్స్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు అనుకున్న 2 నిమిషాల్లోనే ఇవ్వలేదు అంటే అది వాళ్ళ ఫీలింగ్ అట్లా ఉన్నది. నేను వచ్చిన వెంటనే నన్ను అటెన్షన్ పే చేయలేదు, నేను వచ్చిన వెంటనే ఇది చేయలేదు. వచ్చిన వెంటనే చేయకుండా ఉండుంటే అది 7 o'clock వచ్చింది, 8-9 o'clock చనిపోయింది.
12 గంటల వరకు బతికింది అంటే కేవలం ఈ ఫ్లూయిడ్స్ ఆక్సిజన్ వీటి మీదనే ఆ టైం వరకు కూడా అది లాగలిగింది. సో ఈ నెగ్లిజెన్స్ అన్నది వాళ్ళ అంటే వాళ్ళకున్న యాంగ్జైటీతోటి వాళ్ళకున్న ఆస్తితోటి అట్లా అంటారు. సో వాళ్ళు కూడా తప్పు లేదు, బట్ ఎంత మనం చేయగలుగుతామో అంతనే చేయగలదు మనకున్న ఫెసిలిటీస్ తోటి. సో ఎందుకంటే అక్కడనే రిసీవ్ చేసుకుని సంగారెడ్డిలో రిసీవ్ చేసుకుని అక్కడ నుంచి అంత సిచ్యువేషన్ అయితే మన దగ్గర లేదు. అంటే మిగతా పేషెంట్ వాళ్ళ పిల్లల్ని కూడా సరిగ్గా చూడట్లేదు, పట్టించుకోవట్లేదు డాక్టర్స్, అక్కడ నర్సులు కూడా ఒక్కొక్క దాని మీద 4 పేషెంట్ పెడుతున్నారు. ఇది ఎట్లా అంటే ఇది వాళ్ళ సరిగ్గా చూడట్లేదు అన్నది అంటే ఒకటైతే నేను కొంత చెప్పగలను. ఇప్పుడు మాకున్న నర్సెస్ 120 మెంబర్స్ ఉంది, మాకు కావాల్సింది ఇక్కడ వస్తున్న పేషెంట్స్కి 1000 మంది పేషెంట్స్ ఉన్నారు, అందుకే కనీసం 400-500 మంది నర్సులు ఉంటే తప్పితే కానీ కొంచెంలో కొంచెం అనుకున్న దానికి ఎక్స్పెక్టేషన్కి రీచ్ కాలేము. ఇప్పుడు ఉన్న ఈ 150 మందితోటి 1000 మంది పేషెంట్ని చూడమంటే 10 మందికి ఒక నర్సే ఉంటుంది. ఈ బేబీని చూస్తుంటే ఇక్కడ కంప్లైంట్ చేయొచ్చు, నా బేబీని చుట్టలేదని అక్కడ కంప్లైంట్ చేయొచ్చు, బట్ ఇప్పుడున్న స్టాఫ్తో అంతకంటే ఎక్కువ చూడలేదు. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో అంతమంది వస్తుంటారు సార్ మన దగ్గరికి పేషెంట్లు, మరి వాళ్ళందరికీ సరైన వైద్యం అందించాలంటే అంటే ఇది కొంత ప్రాణాలతో ప్రమాదమే కదా సార్, అంటే పూర్తి స్టాఫ్ లేకపోవడం వల్ల అది ఇబ్బందికరమైన పరిస్థితే కదా సార్, అంటే మీ మీద నమ్మకంతో చాలా మంది వచ్చేస్తారు ఎట్లా సార్ వాళ్ళకి? అంటే ఇప్పుడు మనకి స్టేజ్ 1 స్టేజ్ 2 స్టేజ్ 3 అని ఇప్పుడు మనం ప్రైమరీ కేర్ ఇవ్వగలుగుతున్నామా లేదా అన్నది ఒక పార్ట్, టెరిటరీ కేర్ అని ఉంటుంది. టెరిటరీ కేర్ అంటే బేబీని వెంటిలేటర్ మీద పెట్టేసి దానికి ఒక వెంటిలేటర్ సెట్టింగ్ పెట్టేసి వెంటిలేటర్ మీద పెట్టేసి, సో వస్తున్న బేబీస్కి మనకున్న స్టాఫ్కి మనకున్న మందులకి అందరికీ టెరిటరీ కేర్ అయితే ఇచ్చే పరిస్థితి లేదు. ఒక 10-2% వాళ్ళకి మాత్రం టెరిటరీ కేర్ ఇవ్వగలుగుతున్నాం. సో బట్ నెంబర్ ఆఫ్ కేసెస్ ఎక్కువ ఉన్నాయి, అది ఎక్కడైనా అట్లనే ఉన్నది. ఇప్పుడు బ్యాడ్ బేబీస్ 100 ఉంటే బ్యాడ్ బేబీస్ని ట్రీట్ చేయడానికి ఉన్న ప్లేసు 10 మందికే ఉంది. సో 10 మంది కోసమే బ్యాడ్ బేబీస్కి డిజైన్ చేస్తున్నారు. సపోజ్ 100 మంది పేషెంట్లు వచ్చిందనుకో, అసలు వేరే హాస్పిటల్ వాళ్ళు అందరూ ఎందుకు ఇక్కడ పంపిస్తున్నారో మాకు అర్థం కాదు. ఇప్పుడు మీరు అడగండి అది, అసలు మేమేం అడ్వర్టైజ్ చేయట్లేదు, వేరే కార్పొరేట్ హాస్పిటల్స్ నుంచి అన్ని చోట్ల నుంచి తీసుకొచ్చి ఇక్కడ మీరు చూస్తున్నారు ఇన్ని అంబులెన్స్లు వస్తున్నాయి, ఆ అంబులెన్స్లో వచ్చిందన్నీ బ్యాడ్ కేసులు. ఇప్పుడు బ్యాడ్ కేసు వాళ్ళ దగ్గర డెత్ కావద్దు అని తీసుకొచ్చి మా దగ్గర పెట్టేసి వాళ్ళు ఏం చెప్తారు డాక్టర్లు లేకపోతే వాళ్ళ నర్సులు ఎవరొకరు మీరు నిలబర్ వెళ్ళండి బాగా అవుతుంది అంటారు, ఇక్కడ తీసుకొచ్చి ఇదిగో చనిపోయింది అనేసి గొడవ చేస్తారు. బాగుండే బేబీ అయితే అసలు వాళ్ళు అక్కడి నుంచి ఎందుకు షిఫ్ట్ చేస్తున్నారు? మాకు బాగాలేని బేబీ అయినా కదా షిఫ్ట్ చేస్తున్నారు, షిఫ్ట్ చేసిన తర్వాత చనిపోయిందని మా దగ్గర గొడవ పెట్టడం ఏంది? డబ్బులేమో అక్కడ ఇస్తారు, గొడవ ఏమో ఇక్కడ చేస్తారు. సో అసలు మాకు ఎందుకు వాళ్ళు షిఫ్ట్ చేయాలి మా దగ్గరికి? అంటే రావద్దు అంటున్నారు ఇక్కడికి? షిఫ్ట్ బ్యాడ్ బేబీస్ని పంపిస్తున్నారు, అంటే టెర్మినల్లీ ఇంకా బ్యాడ్ ఉన్న పేషెంట్లని ట్రీట్ పంపిస్తున్నారు. వాటి వల్ల ఏమవుతుందంటే నెంబర్ ఆఫ్ డెత్స్ మా దగ్గర ఎక్కువ ఉంటాయి, వేరే చోట డెత్ కానివ్వక ముందే ఇక్కడ పంపించేస్తున్నారు. సో మేము అట్లాంటి బేబీస్నైనా మేము తీసుకుని బాగు చేసి కొంతలో కొంత సాటిస్ఫాక్షన్ పొందుతున్నామంటే అట్లాంటి బేబీస్ కూడా మేము ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతున్నామని, బికాజ్ మాకున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్కి మాకున్న డాక్టర్లకి ఒక ఛాలెంజింగ్గా తీసుకుని మేము చేస్తున్నాం. సో వీఆర్ హ్యాపీ ఫర్ దాట్. బట్ అప్పుడప్పుడు ఇట్లా అంటారా, డెఫినెట్లీ ఇట్లా జరుగుతుంటుంది, ఎవరు బేబీ పోతే వాళ్ళకి బాధ అనిపిస్తుంది, ఆ బాధలో ఎవరో ఒకరు తప్పు పడతారు, డాక్టర్ కాకపోతే దాయాగా నర్స్ ఎవరో ఒకరు తప్పు పడతారు. సో ఐ కెనాట్ బ్లేమ్ ద పేషెంట్ అన్న మాటలు కూడా నేను తప్పు పట్టను. సో దట్స్ ఆల్, వీఆర్ డూయింగ్ గుడ్ జాబ్. 1000 మంది పేషెంట్ని చూడమంటే 10 మందికి ఒక నర్సే ఉంటుంది, ఈ బేబీని చూస్తుంటే ఇక్కడ కంప్లైంట్ చేయొచ్చు, నా బేబీని చుట్టలేదని అక్కడ కంప్లైంట్ చేయొచ్చు, బట్ ఇప్పుడున్న స్టాఫ్తో అంతకంటే ఎక్కువ చూడలేదు. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో అంతమంది వస్తుంటారు సార్ మన దగ్గరికి పేషెంట్లు, మరి వాళ్ళందరికీ సరైన వైద్యం అందించాలంటే అంటే ఇది కొంత ప్రాణాలతో ప్రమాదమే కదా సార్, అంటే పూర్తి స్టాఫ్ లేకపోవడం వల్ల అది ఇబ్బందికరమైన పరిస్థితే కదా సార్, అంటే మీ మీద నమ్మకంతో చాలా మంది వచ్చేస్తారు ఎట్లా సార్ వాళ్ళకి? అంటే ఇప్పుడు మనకి స్టేజ్ 1 స్టేజ్ 2 స్టేజ్ 3 అని ఇప్పుడు మనం ప్రైమరీ కేర్ ఇవ్వగలుగుతున్నామా లేదా అన్నది ఒక పార్ట్, టెరిటరీ కేర్ అని ఉంటుంది. టెరిటరీ కేర్ అంటే బేబీని వెంటిలేటర్ మీద పెట్టేసి దానికి ఒక వెంటిలేటర్ సెట్టింగ్ పెట్టేసి వెంటిలేటర్ మీద పెట్టేసి, సో వస్తున్న బేబీస్కి మనకున్న స్టాఫ్కి మనకున్న మందులకి అందరికీ టెరిటరీ కేర్ అయితే ఇచ్చే పరిస్థితి లేదు. ఒక 10-2% వాళ్ళకి మాత్రం టెరిటరీ కేర్ ఇవ్వగలుగుతున్నాం. సో బట్ నెంబర్ ఆఫ్ కేసెస్ ఎక్కువ ఉన్నాయి, అది ఎక్కడైనా అట్లనే ఉన్నది. ఇప్పుడు బ్యాడ్ బేబీస్ 100 ఉంటే
బ్యాడ్ బేబీస్ ట్రీట్ చేయడానికి ఉన్న ప్లేసు 10 మందికి ఉంది. సో 10 మంది కోసమే బ్యాడ్ బేబీస్ కి డిజైన్ చేస్తారు. సపోజ్ 100 మంది పేషెంట్లు వచ్చింది అనుకో, అసలు వేరే హాస్పిటల్ వాళ్ళందరూ ఎందుకు ఇక్కడ పంపిస్తున్నారో మాకు అర్థం కాదు. ఇప్పుడు మీరు అడగండి వాళ్ళని, అసలు మేమేమి అడ్వర్టైజ్ చేయట్లేదు. వేరే కార్పొరేట్ హాస్పిటల్స్ అన్ని చోట్ల నుంచి తీసుకొచ్చి ఇక్కడ మీరు చూస్తున్నారు, ఇన్ని అంబులెన్స్లు వస్తున్నాయి. ఆ అంబులెన్స్లు వచ్చి ఇవన్నీ బ్యాడ్ కేసులు. ఇప్పుడు బ్యాడ్ కేసు వాళ్ళ దగ్గర డెత్ కావద్దు అని తీసుకొచ్చి మా దగ్గర పెట్టేసి వాళ్ళు ఏం చెప్తారు, డాక్టర్లు లేకపోతే వాళ్ళ నర్సులు ఎవరొకరు మీరు నిలబడి వెళ్ళండి బాగా అవుతుంది అంటారు. ఇక్కడ తీసుకొచ్చి ఇదిగో చనిపోయింది అనేసి గొడవ చేస్తారు. బాగుండే బేబీ అయితే అసలు వాళ్ళు అక్కడి నుంచి ఎందుకు షిఫ్ట్ చేస్తున్నారు? మాకు బాగాలేని బేబీ అయినా కదా షిఫ్ట్ చేస్తున్నారు. షిఫ్ట్ చేసిన తర్వాత చనిపోయిందని మా దగ్గర గొడవ పెట్టడం ఏంది? డబ్బులేమో అక్కడ ఇస్తారు, గొడవ ఏమో ఇక్కడ చేస్తారు. సో అసలు మాకు ఎందుకు వాళ్ళు షిఫ్ట్ చేయాలి మా దగ్గరికి? అంటే రావద్దంటున్నారు ఇక్కడికి. షిఫ్ట్ బ్యాడ్ బేబీస్ని పంపిస్తున్నారు. అంటే టెర్మినల్లీ ఇంకా బ్యాడ్ ఉన్న పేషెంట్లని ట్రీట్ పంపిస్తున్నారు. వాటి వల్ల ఏమవుతుందంటే నెంబర్ ఆఫ్ డెత్స్ మా దగ్గర ఎక్కువ ఉంటాయి. వేరే చోట డెత్ కానివ్వక ముందే ఇక్కడ పంపించేస్తున్నారు. సో మేము అట్లాంటి బేబీస్నైనా మేము తీసుకుని బాగు చేసి కొంతలో కొంత సాటిస్ఫాక్షన్ పొందుతున్నామంటే అట్లాంటి బేబీస్ కూడా మేము ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతున్నామని, బికాజ్ మాకున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్కి మాకున్న డాక్టర్లకి ఒక ఛాలెంజింగ్గా తీసుకుని మేము చేస్తున్నాం. సో వీఆర్ హ్యాపీ ఫర్ దాట్. బట్ అప్పుడప్పుడు ఇట్లాగ అంటారా, డెఫినెట్లీ ఇట్లా జరుగుతుంటుంది. ఎవరు బేబీ పోతే వాళ్ళకి బాధ అనిపిస్తుంది, ఆ బాధలో ఎవరో ఒకళ్ళు తప్పుపడతారు. డాక్టర్ కాకపోతే దాయాగా నర్స్ ఎవరో ఒకళ్ళు తప్పుపడతారు. సో ఐ కెనాట్ బ్లేమ్ ద పేషెంట్ అన్న మాటలు కూడా నేను తప్పు పట్టను. సో దట్స్ ఆల్, వీఆర్ డూయింగ్ గుడ్ జాబ్. ఓకే.